Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మీడియాపై వార్కు కేసీఆర్ రెడీ, ఇక జగన్ కూడా రెడీ అయినా. కేసీఆర్ రాజకీయ జీవితం చాలా గొప్పది, సుదీర్ఘమైనది. ఎందుకంటే ఆయన 1981 ప్రాంతంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తొలి పార్టీ కాంగ్రెస్. అలా దిగువ స్థాయిలో పనిచేస్తూ అప్పటి సీఎం చెన్నారెడ్డి వంటి పెద్దల మన్ననలు ఆదిలోనే అందుకున్నారు. ఆ తర్వాత టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ మీదట చంద్రబాబుకు ప్రియ సహచరునిగా మెలుగుతూ టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వేరుపడి టీఆర్ఎస్ని ఏర్పాటు చేయడం, దాని ద్వారా 14 ఉద్యమం నడపడం కేసీఆర్కే చెల్లింది. ఇక 2014-2018 ఎన్నికల్లో 2 గెలిచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. కేసీఆర్ అంటే పత్రికలకు, వాటి యజమానులకు హడలు అన్నట్లుగా పరిస్థితి ఎప్పుడూ ఉంది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ మీద గట్టిగా వార్తలు రాసే సీన్ తెలంగాణలో ఎవరికీ లేదు. కానీ కేసీఆర్ మళ్లీ మీడియా మీద గట్టిగానే గదిస్తున్నారు. ఏకంగా పెద్ద హెచ్చరికలే జారీ చేస్తున్నారు. కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ బాగానే స్పందిస్తోంది. అయితే పొరపాట్లు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇది చాలా సంక్లిష్టమైన సమయం. నిజంగా చెప్పాలంటే కరోనా కట్టడి అన్నది ఎవరి చేతిలో ఎంత ఉందో ఎవరికీ తెలియని దుస్థితి. ప్రజలే చైతన్యం కావాలని ప్రభువులు అంటారు. ఆ ప్రజలు తమ ఆకలి బాధ కోసం రోడ్డు ఎక్కక తప్పడం లేదు. మరోవైపు ఆసుపత్రులు, వైద్య సదుపాయాలకు కరువు ఎప్పుడూ ఉన్నదే. ఇలా అన్ని రకాలైన బలహీనతలు, రుగ్మతలు వెరసి కరోనా కట్టడిని ఓవైపు తూట్లు పొడుస్తున్న మాట వాస్తవం. కానీ బాధ్యత కలిగిన మీడియా ఈ విషయంలో చేయాల్సినది చాలా ఉంది. తప్పులుంటే వాటిని ఈ టైంలో పెద్దవిగా చేసి చూపించకూడదు. కానీ యథాప్రకారం మీడియా కూడా దాని మీదనే దృష్టి పెడుతోంది. ఇక కరోనా వైరస్పై దాదాపుగా అంతా యుద్ధమే చేస్తున్నామని కేసీఆర్ అంటున్నారు. బతికుంటే బలుసాగు తినవచ్చు అన్న భావన అందరిలోనూ కలగాలని కూడా ఆయన చెబుతున్నారు. ఇదే సమయంలో కొన్ని సెక్షన్ల మీడియా మీద మాత్రం మకిలి రాతలు, వెకిలి రాతలు రాస్తోందని కేసీఆర్ మండిపడుతున్నారు. ఇది తగునా అని ఆవేశంగానే ప్రశ్నిస్తున్నారు. తాను ఎవరిని ఉపేక్షించరని, అన్నీ గుర్తుపెట్టుకుని సరైన సమయంలో వారి సంగతి తేలుస్తామని కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. కరోనా శాపాలు వారికి కట్టి కుదుపుతాయని కూడా ఆయన అంటున్నారు. సోషల్ మీడియాలో ఒక భాగం యాంటీ సోషల్గా మారిందని, వారి మీద కూడా కేసులు పెడతామని కేసీఆర్ గట్టిగానే అంటున్నారు. మరి కేసీఆర్ ఒక్కరిదే ఈ బాధ కాదు. జగన్ విషయం తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఉందని చెప్పాలి. జగన్ని అసలు మీడియా వదిలేస్తేనా? ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మరీ బదనం చేస్తోంది. కరోనా కేసుల కట్టడి విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారని ఓపెన్గానే తీర్పిచ్చేస్తోంది. జగన్ అసమర్థుడు అన్నట్లుగా కలరింగ్ ఇస్తోంది. మరి ఇంత జరిగినా జగన్ ఎక్కడా మీడియా మీద పల్లెత్తు మాట అనలేదు. కేసీఆర్కి 90% సానుకూలత మీడియా ప్రపంచంలో ఉంది. 10% వ్యతిరేకతకే ఆయన గర్జిస్తున్నారు. మరి జగన్ దీని మీద ఎంత పెద్దగా నోరు చేసుకోవాలి? ఎన్ని రకాల కేసులు పెట్టాలి? నిజంగా కేసీఆర్ చెప్పినది కూడా కరెక్టే. వికిలి రాతలు, మకిలి రాతలు రాస్తున్న వారిని ఇప్పుడు కట్టడి చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది కరోనా కాబట్టి. బాధ్యత లేని వారి విషయంలో గట్టి చర్యలు తీసుకోవాల్సిందే. కేసీఆర్ దానికి రెడీగా ఉన్నారు. మరి జగన్కి ఆ దమ్ముందా, లేక ఊరికే కేసులు పెడతామని వైసీపీ మంత్రులు ప్రతిరోజు చెప్పడమేనా?